కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ చాలా సైలెంట్గా ఉంటుంది కొన్ని విషయాల్లో. తెలుగుదేశం పార్టీ మౌనం వెనక అసలు కారణం ఏంటి, ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో ప్రధానంగా ఒక చర్చకు తెరలేపిన అంశం. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది తెలుగుదేశం పార్టీ, అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది అనేది. ఇలాంటి దుస్థితి తెలుగుదేశం పార్టీకి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది అనే ఒక ఆలోచనలు అంతర్మతనంలో అయితే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది 2019 ఎన్నికల తర్వాత నుంచి. కానీ ఇప్పటికీ దానికి కారణం ఏంటది అనైతే వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోయారు. అది ఒక రకంగా స్వయంకృత అపరాధం అనుకోవాలా ఏంటి అనేది కూడా నిర్ణయించుకోవాలి. అయితే ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే 151 స్థానాల్లో గెలిచి ఒక అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా తన ధోరణిని మార్చుకోలేదు, బుద్ధి పోనిచ్చుకోలేదు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంటే టీడీపీ మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ మీద బురద జల్లడం వైసీపీ ప్రభుత్వం మీద ఇదంతా చేస్తూనే ఉంది. కుట్రలు కుతంత్రాలు రాజకీయంగా రాజకీయ వ్యూహాలు ఎతకడాలు తప్పు, కాకపోతే రాజకీయ కుట్రలు కుతంత్రాలు పన్నడం అనే దాని మీదే ఇప్పుడు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సుపరిపాలన అందిస్తుంటే ప్రజలు క్షేమంగా ఉండాలి అనే ప్రతిపక్షం అనుకుంటే కనుక ఎందుకు అడ్డుకుంటున్నారు అనేదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని విషయాల్లో మాత్రం గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, పార్టీ అధినేత చంద్రబాబు గారు కానివ్వండి, చాలా సైలెంట్గా ముందుకు వెళుతున్నారు. అందుకు కారణం ఏంటి అనేది ప్రధానంగా ఏంటంటే జ్యుడిషియల్ విషయంలో ఒక పెద్ద పోరాటమే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే న్యాయస్థానానికి మధ్య, అంటే శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ. సో ఈ విషయంలో ఎందుకు పెద్దగా మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నారు అనేది ప్రధానంగా ఒక చర్చకు వచ్చిన అంశం. అయితే దీని మీద చాలామంది ఇమీడియట్గా విచారణ జరిపించాలి అని చెప్పి రాజకీయ ప్రముఖులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే మొన్న మధ్య ఓటుకు నోటు కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీడీపీ అధికారులు అప్పట్లో అనేక పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం చాలామంది నేతలు కార్యకర్తలు కూడా ఆ వ్యవహారంలో ఉన్నారు, వీడియోలతో సహా బయటపడినాయి. కాకపోతే ఏమీ మాట్లాడలేదు, మధ్యలోనే దానికి పులి స్టాప్ పెట్టేశారు. తర్వాత చంద్రబాబు గారు హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఇదంతా 2014 ముందు జరిగింది. అయితే ఇక్కడ దీని మీద కూడా విచారణ జరిపించాలని ఒకవేళ కోరితే అది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది అని చెప్పి కొంతమంది చెప్పి సైలెంట్ అవుతున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే చూద్దాం అన్నట్లుగా అప్పట్లో వ్యవహరించింది. ఇలాంటివన్నీ మళ్ళీ బయటపడకుండా ఉండాలి అంటే ప్రస్తుతం సైలెంట్గా ఉండడమే బెటర్. అనవసరంగా వేరే విషయాల్లో ఏలు పెడితే మన వెనకాల ఉన్న తప్పులను బయటికి లాగితే అడ్డంగా బుక్ అయిపోతామనే ఆలోచనలో టీడీపీ మౌనం వహిస్తుందా అనేది కొంతమంది పరిశీలకుల అభిప్రాయం. మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.